ఇప్పుడు ఈ లడ్డు విషయమే మత రాజకీయాలు కూడా కాబోతున్నాయి, కావాలని మత రాజకీయాలు సృష్టించబోతున్నారు అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అదే చెప్తున్నాను, పని లేనోడు పిల్లి తల గొరిగాడని ఒక సామెత ఉంటుంది. అలాగే వీళ్ళకి పని పాటు లేకుండా ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగాన్ని సమన్వయ పరుచుకుని చేసుకోకుండా 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు ఎస్పీల్ని. వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలంటే ఒకరిని ఒక టాస్క్ పెట్టి గౌరవ న్యాయస్థానాలు హ్యాపీగా బెయిల్ ఇస్తున్నాయి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వాళ్ళ పేర్లే ఉండవు, కానీ చర్చనీయాంశాలు చేసేస్తూ ఉంటారు. అదే నత్వాని గారు ఖచ్చితంగా చెప్పింది, అమ్మాయి నాకు మెడిసిన్స్ లేకపోతే కాంతిలాల్ రాణా గారే మెడిసిన్స్ సదుపాయాలు చేశారని. వీళ్ళు ఎఫ్ఐఆర్లు చదవరు, వీళ్ళు ఎక్స్ట్రా రాజ్యాంగ న్యూస్లు వండి వారు చేస్తారు, దానికి అనుగుణంగా 10 ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకి, ఆ 10 దగ్గర చర్చనీయాంశాలు. ఇప్పుడు మత రాజకీయానికి ముడిపెట్టవలసిన దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ దాకా వాళ్ళు చెప్తున్నట్టు అబ్దుల్ కలాం గారు రిజిస్టర్లో సంతకం పెట్టలేదు, పంపిస్తాను వెనకాల నువ్వు డిస్ప్లే చేయమ్మా. సోనియా గాంధీ గారు డిక్లరేషన్ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు రాజ్యాంగబద్ధ పదవులు అంటే గౌరవ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ప్రధానమంత్రులు కానీ లేకపోతే రాష్ట్రపతులు కానీ అయినప్పుడు ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్లతో సైతం వాళ్ళందరూ రాజ్యాంగానికి బద్ధులై అండ్ కులమతాలకు అతీతంగా మేము రాజ్యం పరిపాలిస్తాం అన్నది ప్రమాణాలు చేస్తారు. దానికి కట్టుబడి, ఎందుకంటే ఇదే అప్రహెన్షన్స్. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు 2 సార్లు తిరుపతి కొండ కాలినడకి వెళ్ళినప్పుడు పాదయాత్రల ముందు తర్వాత లేని అప్రహెన్షన్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఒకవేళ డిక్లరేషన్ అనేది నిజంగా అనుకున్నప్పుడు ఇంకా రాబోయే దీంట్లో ఒక గజెట్ ఇస్తారట, ఎవరైనా అన్యమతస్తులు వెళ్ళి సంతకాలు పెట్టాలి. వీళ్ళే గజెట్ ఇవ్వకుండా వీళ్ళే ఒక ఫ్లెక్సీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ట్రిప్ రద్దోగానే ఆ ఫ్లెక్సీ తీసేసిన ఉదంతం చదవట్లేదా నువ్వు? అంటే అవకాశవాద రాజకీయాలకు తెరలేకపోతే అపశుభం తెలియని విషయాలను తీసుకొచ్చి అవి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి నిమిషం ఆపాదిస్తారు. ఈ పడదానికి వస్తే హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారికి ఫస్ట్ టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు, ఇమీడియట్ గా 48 గంటల్లో రాజీనామా చేసింది ఆవిడ. ఏం కనుకుంటున్నారు? నా కార్లో బైబిల్ ఉంటుంది, నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నేను బైబిల్ చదువుతాను, క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తానని చెప్పింది ఆవిడ. అందుకని ఆవిడకి ఇచ్చేసినప్పుడు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఆవిడ వెళ్ళింది, ఎస్ నేను హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి నేను డిక్లరేషన్ ఇచ్చాను, అందుకని మీరు కూడా ఇవ్వాల్సి వస్తుందన్న మాట మాట్లాడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ కాల్ చేస్తూ ఏమంటది, ఆయన అక్షింతలు వేసుకోడట, ప్రసాదం తిండట, ఇవన్నీ వీడియోలో ఉన్నాయి ఏమో ఒకసారి.